స్వల్ప ఘర్షణల మధ్య ప్రొద్దుటూరులో నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ను అధికారులు ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. పోలింగ్ ప్రారంభమవగానే ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమయ్యాక కొద్దిసేపటికి స్వతంత్ర అభ్యర్థి బంగారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా ఆయన వెంట వైసీపీ నేత నాగేంద్ర కూడా వెళ్లడంతో టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్వల్ప ఘర్షణ నెలకొంది. పోలీసులు ఇరువురు నేతలకు సర్ది చెప్పి పంపించారు. ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సంబంధించి పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్కి సంబంధించి ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది పోస్టల్ బ్యాలెట్ పోటీ జరుగుతుందండి. దీనికి సంబంధించి ఈరోజు 2290 మంది అనే ఇంతమందికి ఓటు హక్కుని కల్పిస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ ద్వారా. 12 రేపు వచ్చేసి 754 మందికి మనం ఇస్తున్నామండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి రూమ్కి మనం మేము 8 రూమ్స్గా డివైడ్ చేసుకున్నాము. ప్రతి రూమ్కి సంబంధించి 2 గజిటెడ్ ఆఫీసర్స్ ఫాలోడ్ బై ఒక వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్, ఒక మైక్రో అబ్జర్వరు, ఒక పీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇంకొకరు 5 ఓపీఓస్ అనేవాళ్ళు ఉన్నారు. దానితో పాటు ఇప్పుడు మనం 8 రూమ్స్గా డివైడ్ చేసిన సంబంధించి చూసుకుంటే రూమ్ 1కి సంబంధించి 310 మెంబర్స్ ఒకళ్ళు, రూమ్ నెంబర్ 2కి వచ్చేసి 309 మెంబర్స్, 309 మంది, రూమ్ నెంబర్ 3కి 307 మంది, రూమ్ నెంబర్ 4కి 309 మెంబర్స్, రూమ్ నెంబర్ 5కి 303 మెంబర్స్, రూమ్ నెంబర్ 6కి వచ్చి 317 మెంబర్స్, రూమ్ నెంబర్ 7కి 303, రూమ్ నెంబర్ 8కి 132. మొత్తం కలిపితే 2290 మంది, దట్ ఈస్ ఆఫ్ 2290 మెంబర్స్కి మనము ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ హక్కు ఓటు హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. రిగార్డింగ్ పొద్దునుంచి సజావుగానే బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏమి. దయచేసి మిగతా ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు తమ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను క్లియర్గా నిన్న పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ కంపల్సరీ, ఒక క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ వచ్చేసి జస్ట్ హీ హ్యాస్ అబ్జర్వ్ చేయాలి, 1 అబ్జర్వ్ చేసి వెళ్ళడం మాత్రం వరకే పర్మిషన్. సపోజ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమైనా బిజీగా ఉన్నా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ వరకు మాత్రం ఒక్కళ్ళకే వచ్చేసి జస్ట్ అబ్జర్వ్ చేసి ఎట్లా జరిగింది చూసుకొని వెళ్ళడం మాత్రం వరకే పర్మిషన్. మిగతా దానికి ఏది ఉదయం పోలింగ్ కేంద్రంలోకి పంపించేశాను నేను, దానికి అలా ఏం లేదు. సరదాకా వచ్చారు, లేదు ఆయన రూల్స్ ప్రకారం లేదని చెప్పి పంపించేశాను. సో ఏమైనా ఉంటే కనుక దయచేసి ఎవరైతే వినియోగించుకోలేదో ఓటు, దయచేసి అందరూ వచ్చి ఓటు వినియోగించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫెసిలిటేషన్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్డర్స్ అనేది పాస్ ఇవ్వడం జరిగింది. ఫాలోడ్ బై బల్క్ మెసేజెస్ కూడా వాట్సాప్ మెసేజ్, ఫోన్ కాల్స్ ద్వారా అన్నీ కూడా మేము చేశాము. వాళ్ళందరికీ తెలియజేసిన తర్వాతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు.